విశాఖపట్నం జిల్లా రుషికొండపై జరుగుతున్న అక్రమ తవ్వకాలపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా తవ్వకాలు కొనసాగిస్తే దానికి బాధ్యులను జైలుకు పంపిస్తామంటూ ఆదేశించింది. రుషికొండలో సుమారు 30 ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం తవ్వకాలు చేపట్టిందంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా హైకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. రిసార్టు పునరుద్ధరణ పనులు చట్ట వ్యతిరేకంగా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రాష్ట్ర అధికారులను హైకోర్టు హెచ్చరించింది. సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా తవ్వకాలు జరిగి ఉంటే కోర్టు ధిక్కరణ కేసులో జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లా జడ్జి ఆధ్వర్యాన న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాల్సి వస్తుందని తెలిపింది. పర్యాటక అభివృద్ధి సంస్థ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదిస్తూ పూర్తి వివరాలు నివేదించేందుకు గడువు కావాలని కోరారు. ఇందుకు చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులతో కూడిన డివిజన్ బెంచ్ అనుమతించింది. తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది.